ఆంధ్రప్రదేశ్ బద్వేల్ ఉప ఎన్నికల తర్వాత నేడు తొలిసారిగా చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. కుప్పం వేదికగా మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం కండి అంటూ వాళ్ళ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే మాదిరిగా ఆయన ఈ ప్రెస్ మీట్లో తెలిపారు. కానీ సీన్ కట్ చేస్తే ఆయన బద్వేల్లో వచ్చిన ఫలితాల గురించి కానీ, బద్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ గురించి కానీ, అసలు బద్వేల్లో ఏం జరిగిందనే దానిపై చంద్రబాబు అసలు నోరే విప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఏజెంట్లుగా మారి చేసిన రచ్చంతా మనకు తెలిసిందే బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్లో. మరి దీనిపై క్లారిటీ ఇవ్వచ్చు కదా, బీజేపీకి కానీ ఎవరికి కానీ మేము పొత్తుల వైపు చూడట్లేదు అని చంద్రబాబు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అనుకున్నదంతా వాస్తవం కాబట్టి ఎస్, జరుగుతున్న వస్తున్న కథనాలు అనాలిసిస్ అన్నీ చూస్తే కనుక రాబోయే కొద్ది రోజుల్లో కీలక ప్రకటన చంద్రబాబు చేయబోతున్నారు. బీజేపీతో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మరోసారి చేతులు కలిపేందుకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అనే దానికి ఆయన చెప్పకనే వాటికి ఒప్పేసుకున్నట్టు అయిపోతుంది. ఎందుకంటే బద్వేల్పై కానీ ఉత్తులపై కానీ చంద్రబాబు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు కనుక. ఏదేమైనా బద్వేల్పై నోరు విప్పని చంద్రబాబు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తారనుకుంటున్నారో బహుశా లెక్కలు మాత్రం ఆయనకే తెలియాలి. బద్వేల్ ఉప ఎన్నికల్లో ఏకంగా లక్ష మెజార్టీ అనే లక్ష్యంతో ముందుకెళ్లిన ప్రభుత్వానికి ఖచ్చితంగా ఓట్లు వేసిన వారి లెక్కలు చూస్తే కనుక వాళ్ళు అనుకున్న వ్యూహానికి ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యారనే తెలుస్తుంది. అయితే ఇప్పుడు కుప్పం వేదికగా చంద్రబాబు నిజానికి పరువు మొత్తం తీసి గంగలో కలపాలి అన్న మాదిరిగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు రంగంలోకి దిగారు. ఎస్, నువ్వా నేనా అనే తరహాలో ఇప్పుడు కుప్పం రాజకీయాలు ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో రసవత్తకరంగా మారే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది.